ఎంతో కాలంగా గ్రామంలో నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూముల రీసర్వే కార్యక్రమం చేపట్టిందని దేవీపట్నం తహసీల్దార్ రామ వీరభద్రరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 సంవత్సరాల తర్వాత గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూమి హక్కు అనేక కార్యక్రమంలో భాగంగా మండలంలోని గ్రామ సభల ద్వారా సర్వే విధానం చేయడం జరుగుతుందని అన్నారు. సర్వే కార్యక్రమాన్ని వీఆర్ఓ వీఆర్ఏలో మండల మరియు గ్రామ సర్వేలు నిర్వహిస్తున్నారని తెలిపారు. సర్వే పూర్తయిన తర్వాత ప్రతి ఆసక్తి శాశ్వత హక్కు పత్రం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. దళారీ వ్యవస్థను స్వస్తి పలుకుతూ పారదర్శకంగా నిష్పక్షపాతంగా అవినీతికి తావు లేకుండా రీసర్వే నిర్వహణ జరుగుతుందని తెలియజేశారు. ఈ రీసర్వేల భాగంగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది మొబైల్ మెజిస్ట్రేట్ టీమ్ అవునండి, లేదంటే సబ్ కలెక్టర్ లెవెల్లో టీమ్ అవునండి, అదే మనకి సివిల్ కోర్టులో అవునండి. ఏదైనా దాని పరిధి అనేది నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారంగానే మనకి సాల్వ్ అవుతుంది. అదేవిధంగా మీ హక్కులు ఎవరైతే నిజమైన హక్కుదారులు ఉన్నారో ఎవరు భయపడవలసిన పని ఉండదు. నేను ప్రత్యేకంగా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ రీసర్వే పేరు చెప్పి ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మన మండలంలో మీ భూమి హక్కుల్ని నేను క్లియర్ చేస్తాను, మీరు నా దగ్గరికి రండి అని ఎవరైనా దళారులు మిమ్మల్ని సంప్రదించి కానీ లేదైనా ఏదైనా ఎంఆర్ఓ గారికి చెప్పి నేను మీకు క్లియర్ చేసేస్తాను మీ చేతి బాధ్యత నాదని చెప్పి ఎవరైనా దళారుల మీ దగ్గర డబ్బులు వసూలు చేసిన ఎలా కానీ ఇటువంటి ఏది కూడా అన్నెసరీ థింగ్ ఏదైనా సరే చట్టపరంగా చాలా పెద్ద నేరం అది. అది మేము ఉపేక్షించమది. మీకు ఏదైనా భూమికి సంబంధించిన సమస్య పలానా డాక్యుమెంట్ ఉందండి నా దగ్గర ఇది కరెక్టా కాదని మీకు ఏదైనా వివాదం ఉందని అనిపించినప్పుడు డైరెక్ట్గా మా ఆఫీస్ కార్యాలయానికి రండి, నాకు చూపించండి, నేను అదే చట్టబద్ధంగా ఏ విధమైన పొజిషన్ ఉందని చెప్పడం జరుగుతుంది. ఇంకొక విషయం గుర్తించుకోవాల్సింది ఏంటంటే క్లియర్గా ఉన్న వాటికి ముందుగా మనం క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ ఏదైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో ఏదైతే వివాదాలు ఉన్నాయో దానికి సంబంధించి గ్రామ సభ కూడా పెట్టడం జరుగుతుంది. దీనికి